నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఆదేశం. టీడీపీ ఎన్నికల జిమ్మికులను ప్రజలు నమ్మరన్న వైసీపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నారాయణస్వామి. జగన్ పాలనలో సామాజిక న్యాయానికి ఉరివేశారన్న టీడీపీ నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. వేటపాల మండలం కొత్తపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ. వేటపాల మండలం కొణిజేటి చేనేతపురిలో విద్యుత్ ఆధునీకరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. కారంచేడు మండలం స్వర్ణలో అగ్ని ప్రమాదం 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధానికి చీరాలలో యత్నం అడ్డుకున్న పోలీసులు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ బైక్ ర్యాలీ. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్యలపై వచ్చే ప్రజలకు తక్షణ న్యాయం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు స్పందన కార్యక్రమంలో అందుబాటులో ఉండాలని చెప్పారు. అనంతపురంలో సామాజిక న్యాయ సభ కూడా లక్షల మందితో జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు జరుపుకున్న సభ అన్నారు. నీతి నిజాయితీగా 1,40,000 మంది కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో దానకన్నుడిలాగా సీఎం జగన్ నగదు జమ చేశారని మంత్రి నారాయణస్వామి అన్నారు. సభ కంటే కూడా మూడింతలు ఎక్కువ అనంతపురంలో సభ జరిగింది. సామాజిక న్యాయ గర్జన సభ. మరి దాని గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏ కార్యకర్త అయినా ఏ పార్టీకి అయినా పట్టుగొమ్మగా ఉండాల్సిందే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు గత ఎన్నికల్లో వస్తే అంతకంటే ఎక్కువ 2024లో వస్తాయి. ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడికి కడపటి ఎన్నిక అవుతుంది. అదే ఇప్పుడు కలెక్టర్ గారు మా డిఎంజీ గారు డైరెక్టర్ మైన్స్ ఇద్దరు కూడా రేపటి రోజు పోయి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఏ ఇంకా ఏదైనా మిగిలిపోయి చదువుతా ఉంటే వాళ్ళన్నీ కూడా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే 90% క్వారీలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. ఇది చంద్రబాబు ఒక ఎన్నికల అస్త్రంగా మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఆడ వాస్తవం ఏం లేదు. అది మహానాడైతే దాని గురించి మాట్లాడదా సార్? అది వెన్నుపోటు నాడు సార్. అది నయవంచకులు ఏర్పాటు చేసిన మహానాడు సార్. అది చంద్రబాబుకి మహానాడుకి సంబంధాలు ఏముంది? అది తిట్లు పురాణం చేసే మహానాడు. వాటిని గురించి కూడా మాట్లాడాలంటే ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు నిజంగా చెప్తున్నాను, రాక్షస మనస్తత్వాలు ఉండే వాళ్ళందరూ ఒకటైనారు. వాళ్ళు ఏర్పాటు చేసే నాడు ఇది. అది ప్రజల కోసం ఏర్పాటు చేసిన నాడు కాదు. మహానాడులో ప్రజలకు ఏమీ మెసేజ్ ఇచ్చాడు? నాకు డబ్బు ఇవ్వండి, నేను చాలా పేదరికలు ఉండాను, ఇంతకుముందు డోనర్లుగా మీరు అనౌన్స్ చేసిన ఒక రూపాయి కూడా ఇవ్వలా, ఆన్లైన్లో డబ్బు వేయండి, నేను వస్తే మీకు అన్ని రకాలుగా ఉపయోగపడతాను, నా కార్యకర్తను కాపాడుకుంటానని చెప్పే మహానాడు కానీ ప్రజలకు ఏమి మంచి మెసేజ్ పంపించాడో చెప్పమనండి. 140,000 కోట్లు పేదవాడి అకౌంట్లో నీతికి నీతి నిజాయితీకి నిలబడి ఒక దానకర్ణుడిగా ఒక దాన చక్రవర్తిగా మాట తప్పితే మడమ తిప్పినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి 140,000 పేదవాళ్ళ అకౌంట్లో అది అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అది 30,55,000 ఇండ్లు కానివ్వండి డబ్బులు వేస్తే మహానాళ్ళు ఏమంటాడంటే అది వచ్చిన వెంటనే పిండి వసూలు చేస్తాడంట. ఆ మహానాడులో ప్రజలకు ఏమైనా తొడగొట్టే మహానాడు అయిపోయింది. మహిళలు సిగ్గుసేటుతో తల ఉంచుకునే మహానాడు అయిపోయింది. రెండోది
మన అనంతపురంలో నాకు తెలిసి అంత ఎటువంటి పరిస్థితి కూడా అంత జనాభా ఎప్పుడు రాలా దాన్ని ఆయనకి దృతరాష్ట్ర కౌగిల్లో ఉండే పాపం వాళ్ళు ఎప్పుడు కూడా ఈనాడు కానీ జ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ ఉండేది ఉన్నట్టు ఎప్పుడు రాసింది కూడా ఇందిరాగాంధీని ఓన్ చేశారు ఆమె 45 సంవత్సరాలు పరిపాలించింది రాజశేఖర రెడ్డి పైన వికారంగా రాశారు ఆయన 5 సంవత్సరాలు పడే యాక్సిడెంట్లో అది ఎవరి వల్ల చనిపోయినాడో మీకు అందరూ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు తెచ్చినా ఆయనతో వరుండు వచ్చి ప్రజలంతా రైతులంతా సుఖ సంతోషం ఉన్నా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నా కానీ ఇప్పుడు ఆయన తెరవేయాలంటాడు కాబట్టి దృతరాష్ట్రుడికి సంబంధించినటువంటి పేపర్లు అవి వాటిని నమ్ముకున్నాడు అతను అడ్రస్ లేకుండా ప్రజలు తీర్పిచ్చే రోజు వస్తుంది లాస్ట్గా చెప్తున్నాను ఆయనకేది తరవాల్సింది ఓటర్లు దేవుళ్ళు ఓటర్లు నిర్ణయిస్తారు రేపు ఎలక్షన్ రాబోతున్నది 2024లో ఓటర్లు ఏ విధంగా నిర్ణయిస్తారో మీరే చూస్తారు జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయబోతున్నారు ప్రజల్లో జగన్ నామం తప్ప వేరే నామం కనబడలేదు మీరు కూడా ఇక్కడ కమ్మళ్ళు ఉంటారు ఆ పేపర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కమ్మ సమాజానికి చంద్రబాబు చేసిన పని ఒక్కటి చెప్పానండి నేను కమ్మ సమాజానికి ఈ పని చేసినానని చెప్పానండి నేను తలవంచుతాను ఈరోజు రాజశేఖర రెడ్డి కమ్మ సమాజానికి ఏం చేయలేదు ఏ స్కీములు వాళ్ళకి నిలిచిపోయింది కరెంటు ఫ్రీ అన్నాడు లోన్లు తోశాడు అదేవిధంగా జలయజ్ఞం వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 అడుగులు కాదు 4 అడుగులు ముందుకేశాడు కమ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళకి నవరత్నాలు ఇచ్చాడు నాడు నేడు స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నాడు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు ప్రజలందరూ విద్యార్థులంతా ఫ్రీగా చదువుకునే దానికి డిక్షనరీలు ఇస్తున్నాడు బుక్స్ ఇస్తున్నాడు షూ ఇస్తున్నాడు డ్రెస్ ఇస్తున్నాడు ఇది కమ్మోళ్ళకి అర్హతలు ఉండే వాళ్ళకి వస్తున్నదా లేదా చెప్పమనండి కమ్మోళ్ళు పేరు చెప్తూ కమ్మోళ్ళని అనగ వచ్చే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు జగన్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయానికి ఉరివేశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పీతల సుజాత నసీర్ అహ్మద్ ఆరోపించారు టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు దళితులు గిరిజనులపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు మూడేళ్ల పాలనలో దళితుల అభివృద్ధికి చేసిన సంక్షేమం ఏమిటో చెప్పాలన్నారు ఈ రాష్ట్రంలో సామాజిక ద్రోహం చేస్తూ ఈరోజు సామాజిక న్యాయ భేరి అంటూ సామాజిక వర్గాలకి సామాజికంగా మేమే ఆదుకున్నామని చెప్పి మాయమాటలు చెప్తా ఉంది ఇదంతా కూడా అవాస్తవం ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి మైనార్టీ వర్గాలకి తీరని ద్రోహం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపైన అనునిత్యం దాడులు చేస్తూ ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని అణగదొక్కే కార్యక్రమానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ మేమేదో 17 మందికి మంత్రి పదవులు ఇచ్చేసాం కాబట్టి సామాజిక న్యాయం చేసేసామని చెప్తే ఇవాళ నమ్మాల్సినటువంటి పరిస్థితులు లేవు ఇది యథార్థం ఎవరైతే ఇవాళ మంత్రులుగా ఉన్నారో ఆ మంత్రులు నేను అడుగుతున్నా మీ గుండెల మీద మీరు చేసుకుని మాట్లాడండి ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైన ఉన్నటువంటి ఈ బహుజనులకి దళితులకి మీరు ఏం న్యాయం చేశారో ఈ ముఖ్యమంత్రి ఏం న్యాయం చేశాడో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రకమైనటువంటి దాడులు చేయించడం ఆస్తులు ధ్వంసం చేయించడం హత్యలు చేయించడం బెదిరించడం భయపెట్టడం మరి నిన్న కాక మొన్న ఒక వెంకాయమ్మ మరి ఆవిడికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అందట్లేదని చెప్పి ఆవిడ కడుపు వేదంతో మాట్లాడితే ఆ మహిళను పెట్టి వైసీపీ నాయకులను పెట్టి ఆడవాళ్ళని పంపించి కిరాయి మనుషులను పంపించి ఆమె మీద దాడి చేపిస్తారా ఆమె ఒక డయాలసిస్ పేషెంట్ ఇది సామాజిక న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సామాజిక విద్రోహాలు చేస్తూ ఇది సామాజిక న్యాయం అంటూ మీరు బస్సులెక్కి ప్రచారాలు చేస్తే ఇవాళ ప్రజలు నమ్ముతారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% మీరు తగ్గించడం వల్ల అసలు ఎందుకు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది తగ్గిస్తే ఈ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు
వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఏమి ముఖ్యమంత్రి మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారా? ఇవాళ డైరెక్ట్గా రాజ్యాంగ హక్కుగా ఉన్నటువంటి పదవుల్ని 16,800 పదవుల్ని ఇవాళ బలహీన వర్గాలు కోల్పోతే ఇవాళ ఇది సామాజిక న్యాయమా? ఏముందండి, ఎక్కడుందండి సామాజిక న్యాయం? ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళకి పదవులు వచ్చేస్తే వాళ్ళకి సామాజిక న్యాయం జరిగిపోయినట్టేనా? వాళ్ళ సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతున్నా కనీసం ప్రశ్నించరా? 4 కోట్ల మంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు. ఇవాళ 17 మందికి మేము మంత్రి పదవులు ఇచ్చాం, 17 మంత్రి పదవులు ఇచ్చాం కాబట్టి బీసీలకు అందరికి కూడా, ఎస్సీలకి మైనార్టీలకి సామాజిక న్యాయం జరిగిందని చెప్తే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ చీకొడతా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి యాత్రకి, పారిపోతా ఉన్నారు. వాళ్ళు డ్వాక్రా మహిళల్ని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీల్ని తీసుకొస్తే పారిపోతా ఉన్నారు వాళ్ళు. ఈ మంత్రులు చెప్పే సొద వినలేక వాళ్ళు పారిపోతామే కాకుండా వీళ్ళు పేపర్లలో ఏ రకంగా మార్ఫింగ్ చేసుకుని, అక్కడ ఉన్నది 10 మంది అయితే కొన్ని వేల మంది ఉన్నట్టుగా ఎలా మార్ఫింగ్ చేస్తారో క్లియర్గా దీంట్లో చొక్కాలు, ఒకే వ్యక్తి యొక్క చొక్కాలని అంటే రకరకాలుగా వాళ్ళు ప్రింట్ చేసి ఆ జనాన్ని ఎక్కువగా చూపించుకునే విధంగా చేసింది వాస్తవం కాదు ఇది. వాళ్ళు పాలకులకు కాకుండా జగన్మోహన్ రెడ్డి పాలేరులుగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఒక్క మంత్రి కూడా వారి సామాజిక వర్గాలకు చేయాల్సినటువంటి న్యాయం సందర్భంగా కానీ, రాజకీయంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల గురించి కానివ్వండి, ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ ఎక్కడ కూడా పల్లెత్తు మాట అలేని అనలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు 17 మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మేము బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు అనేక పదవులు ఇచ్చాం, నామినేటెడ్ పదవులు ఇచ్చాం, వాళ్ళందరికీ కూడా చైర్మన్లు చేశామని చెప్పి చంకలు గుద్దుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం వాళ్ళకి పదవులైతే ఇచ్చారు కానీ ఒక్కడికైనా కూర్చోవడానికి ఒక కుర్చీ అయినా మీ ప్రభుత్వం కేటాయించిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయబేరి యాత్ర అనే ఒక బస్సు యాత్ర చేసింది. ఆ బస్సు యాత్ర వల్ల తుసి యాత్ర అయిపోయింది చివరికి. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. వైసీపీ ప్రభుత్వానికి ఒక్క ఛాన్స్ అంటే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ముఖ్యంగా అందులో దళితుల పాత్ర చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి దళితుల మీద వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసపెట్టి దాడులు దళితుల మీద చేస్తున్నారు. పట్టపగలే అమ్మాయిలు నడి రోడ్డు మీద తిరగలేని పరిస్థితి. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే, నిన్నటి కాకినాడలో డ్రైవర్, వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క దళిత యువకుడు మర్డర్ వరకు కూడా ఈ రోజున పబ్లిక్గా వైసీపీ ప్రభుత్వంలో దళితులు మహిళల అగాయిత్యాలకి గురవుతున్నారు, మర్డర్లు కాబడుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. ఏ ముఖం పెట్టుకుని మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేసి బస్ యాత్ర చేస్తారండి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 1 రూపాయి లోన్ ఇచ్చారా? 1 రూపాయి సబ్సిడీ ఇచ్చారా? 1 వెహికల్ ఇచ్చారా? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఏమి ఇచ్చారు? మీరు ఏం చేశారనేసి అసలు మీకు ఏ హక్కు ఉంది ఈ సామాజిక న్యాయ బేరీ యాత్ర చేయటానికి? అసలు మీకు హక్కే లేదు. అందుకోసమే ప్రజలు తిరస్కరించారు మీ సామాజిక న్యాయ బేరి బస్సు యాత్రని. ప్రజలు చాలా అతి దారుణంగా తిరస్కరించారు ప్రతి చోట. కొత్తపేట విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ వద్ద 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శాసనసభ్యులు కడ బలరామకృష్ణమూర్తి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, జిల్లా విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ, ఆపరేషన్ ఎస్సీ వెంకటేశ్వరరావు, ఈఈ సూర్యప్రకాశ్రావు, వేటపాలెం ఏడీఎస్ శ్రీనివాసరావు, చీరాల ఏడీఎస్ శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, విద్యుత్ ఏఈలు పాల్గొన్నారు. శ్రీనివాసరావు
వేటపాల మండలం కొడిజేటి చేనేతపురి కాలనీలో 9 లక్షల రూపాయల వ్యయంతో చేయనున్న విద్యుతీకరణ పనులకు శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, జిల్లా విద్యుత్ ఎస్సీ సత్యనారాయణ, ఆపరేషన్ ఎస్సీ వెంకటేశ్వరరావు, ఈఈ సూర్యప్రకాశ్రావు, వేటపాలెం ఏడీఎస్ శ్రీనివాసరావు, చీరాల ఏడీఎస్ శ్రీనివాసరావు, గవిని వెంకట్రావు, జయరామ్, పలపోలు శ్రీనివాసరావు, దేశాయపేట మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య, అక్కైపాల మాజీ సర్పంచ్ జంగిలి రామారావు విద్యుత్ ఏఈలు పాల్గొన్నారు. అప్పటికి ఇవన్నీ కూడా వెరిఫై చేసాం. మొదట చూసినప్పుడు పెద్ద గందరగోళంగా ఉంది ఇక్కడ పరిస్థితి కూడా. అదేవిధంగా ఇక వాసులు మన చైర్మన్ వైస్ చైర్మన్ అందరం కూడా కాలకోవాలి చూసాం మన ఇంజనీర్స్తో పాటు. అది చూస్తే కన్స్ట్రక్షన్కి కొద్దిగా అక్కడ ప్రాబ్లం ఉందని చెప్పని మన వాళ్ళు చెప్పారు. ఈ దాంతో వాళ్ళ ఇబ్బంది పెట్టేందుకులేదని చెప్పని ఆల్టర్నేటివ్గా ఇది ఆప్షన్ పెట్టుకోవటం, తర్వాత కాలేజీ యాజమాన్యంతో మనం మాట్లాడటం, వీళ్ళు లేనివ్వండి వీళ్ళందరితో మాట్లాడి ఆ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఇది చాలా విలువైనటువంటి స్థలం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒకరొకరే ఇంకా పెరిగిన పైన ఇందాక మా వాసు చెప్తా ఉన్నాడు పెట్టు వచ్చేటప్పటికి దాదాపు 5 లక్షల దాకా ఉంటుందండి. ఈ 60 పెట్టు దిగిన 3 కోట్ల 30 అంటే ఆ లెక్క ఏదన్నా కూడా ఈ సబ్సిడీ పెట్టి ఇది ఖరీదు ఎక్కువ ఇంకో కోటి ఎక్కువ. ఇంకేదన్నా ఫ్యూచర్లో ఇక తదిమా ఇంకేదన్నా ఉంటే అన్ని కూడా చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఒక 50 సీట్లు దొరికిన చాలా వాళ్ళు ఉన్నా ఇంకా అదనంగా ఇంకో 10 సీట్లు అదనంగా మన బిట్టు బిట్టు మళ్ళీ ఏం చేసుకోవడానికి ఉండదు, వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇంకేదా ఎక్స్టెన్షన్ అని చెప్పని ఆలోచన చేసి మన వాళ్ళందరితో మాట్లాడింది. తర్వాత సూర్యప్రకాష్ గారు ఏమో ఆయన పెద్ద మాట్లాడు గట్టిగా చెప్పడు. తర్వాత వెంకటేశ్వరుడు ఆయన వచ్చాడు ఇంకొక ఈ గారు వాళ్ళ కన్స్ట్రక్షన్ కట్టేసి వాళ్ళు క్యాన్సిల్ చేసేది మొదట్లో దీని మీద లీజ్ తీసుకొని దానికి చెప్పేవారు. నేను మీటింగ్ పెడతాం కౌన్సిల్ వాళ్ళు మా కౌన్సిలర్స్ అందరు కూడా ఉంటారు, చైర్మన్ అందరూ కూడా ఉంటారు, పబ్లిక్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి గ్రీవియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నోట్ చేసుకొని తక్షణం కొన్ని పరిష్కారం చేసి వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, కొన్ని అదనంగా పోల్స్ అయ్యి అదనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది రకరకాల సమస్యలు ఉన్నాయి దాంట్లో. అందుకనే ఎస్సీ గారి లెవెల్లో మీటింగ్ పెట్టేసి మనం ఇవన్నీ చాలా సమస్యలు దాదాపు దాంట్లో 60-70% మనం సాల్వ్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు నాకు కూడా వచ్చి తగ్గింది. ఆ తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు కాబట్టి కంటే చీర డెఫినెట్గా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ అండి. టైం ఉంది దానికి రేవుని వాళ్ళకి కూడా వాళ్ళ ఆఫీసులో వాళ్ళు ఎప్పుడు పని వాళ్ళు చేసుకొని ఇవ్వాలి, దాని ఎన్నో ఒక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎక్కువ ఇంటర్ఫీరెన్స్ చేయలేదు వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు గడ్డి అటు పని తెచ్చి ఇటు పని తెచ్చి ఫ్లెక్స్ అయిపోతున్నారు. నేను ఎప్పుడూ చెప్తా వాళ్ళకి మామూలుగా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఇక్కడ మంచి చక్కటి సమన్వయంతో భోజనిస్తూ ఏ సమస్య రాకుండా చూస్తుంటాం సార్. అట్లాగే ఈ స్థలంలో భాషను సన్మానించాల్సిందే, ఎందుకంటే సుమారుగా 66 సెంట్ల భూమి ఇప్పుడు చెప్తున్నారు 7 కోట్ల రూపాయలు, ఇలాగ 2 కోట్ల చెప్పారు, 3 కోట్ల రూపాయలు స్థలాన్ని ఈ రోజుల్లో ఒక డిపార్ట్మెంట్ కి ప్రజలకు వచ్చారంటే వాళ్ళని కూడా మనము ఎంతకైనా గౌరవించాలి, అభినందించాలి.
బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వరిగడ్డి వాములు పశువుల పాకలు కాలి బూడిదయ్యాయి. ఒకసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న చీరాల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఏడున్నరప్పుడు పెట్టారు, పెట్టి వాడు అంతన పొగొచ్చి తగ్గి ఎక్కడోళ్ళు అక్కడ వాడో ఈడనే తరికే ఇది అది జరిగింది. తాతల తండ్రుల కాలం నుండి ఇక్కడే పుట్టి పెరిగిన తాము భారతీయులమేనని ప్రజాస్వామ్య దేశంలో ముస్లింపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారని సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు పేర్కొన్నారు. నెల రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ హిందూ ముస్లింల మధ్య తగాదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. భారతదేశం ప్రజలారా, మరి ఒక నెల నుంచి మన బండి సంజీవ్ హైదరాబాదు ఎంపీ అనుకుంటాను, తెలంగాణ ఎంపీ అయితే ఆ ప్రధాన కార్యదర్శి గారు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ ముస్లింని చిచ్చు పెట్టి గొడవలు పెట్టి మతతత్వాన్ని రెచ్చగొట్టి కొట్టుకోలాగా చేసి హిందూ ముస్లింలను కొట్టుకోలాగా చేసి మరి ఈరోజు జరుగుతున్న దారుణమైన ముస్లింస్ల మీద క్రిస్టియన్స్ మీద దారుణమైన బీజేపీ పాలన కొనసాగుతుంది. కాబట్టి తక్షణమే బండి శక్తిని రాజీనామా చేయాలని మేము కోరుకుంటూ అదేవిధంగా మరి ఈరోజు అతను ఒక్కొక్క ఏకాలు చేయడం వల్ల క్రిస్టియన్స్ని ముస్లింస్ని తక్షణమే మన భారతదేశం నుంచి అతను వెళ్ళిపోమని అతను వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం ఎక్కడ పుట్టామండి? మా తాతలు తండ్రులు మొత్తం భారతదేశంలో పుట్టాం. మరి ఈరోజు హిందూ దేశం అంటున్నాడు, లౌకిక దేశం, అన్ని కులాలు ఉంటాం ఇక్కడ. మరి హిందూ దేశం కాక మరి ముస్లింస్ కంటే ఇది, లేకుంటే క్రిస్టియన్స్ కంటే తలకాయ ఉండి మాట్లాడుతాం, తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడు బండి గారు. మీకు అసలు బుద్ధి ఉందండి అసలు మీకు? దాంతోతోడు మళ్ళా రాజాసింగ్ నువ్వు తా అంటే నేను తందానా? ఇది మీకు న్యాయమా? బీజేపీ పాలకులారా, ఇది ఎన్ని రోజులు కూడా మీ ఆటలు సాగవు. క్రిస్టియన్ జోలికి ముస్లిం జోలికి వస్తే మీరు జీవితంలో ఎక్కడ కూడా ఏమి చేయలేరని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని, లౌకికత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అతన్ని వెంటనే రాజకీయాలకు అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి భారతదేశ ముస్లిములుగా మేము భారత ప్రధాని మన బీజేపీ గవర్నమెంట్ని దీని విధంగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు మసీదులను పగలబట్టి ధ్వంసం చేసి నైతిక వాళ్ళు వికృత ఆనందం పొందుతున్నారు. ఈ మసీదులను పగలగొట్టడం అనేది అనైతికమని చెప్పి మేమందరం ఈ సందర్భంగా ముస్లిం సోదరులంతా ఇదిగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ బండి సంజయ్ అని అతన్ని భారతదేశంలోనే ఒక ఇదిగా తీసేసి అతన్ని రాజకీయాల నుంచి తప్పించాలని చెప్పి మనం సవినయంగా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎంపురం నుంచి అయ్యలూరి వారిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఆదేశం. టీడీపీ ఎన్నికల జిమ్మిక్కులను ప్రజలు నమ్మరన్న వైసీపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి. జగన్ పాలనలో సామాజిక న్యాయానికి ఉరివేశారన్న టీడీపీ నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. వేటపాల మండలం కొత్తపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి భూమి పూజ. వేటపాల మండలం కొణిజేటి చేనేతపురిలో విద్యుత్ ఆధునీకరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి.
కారంచేడు మండలం స్వర్ణలో అగ్ని ప్రమాదం 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధానికి చీరాలలో యత్నం, అడ్డుకున్న పోలీసులు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ బైక్ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.